హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. 1990 డిసెంబర్ 15న తివారి కిరణ్ బాలా దంపతులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫైజాబాద్లో జన్మించింది లావణ్య త్రిపాఠి. లావణ్య నాన్నగారు హైకోర్టు అండ్ సివిల్ కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు ఆయన లాయర్గా చేస్తున్నారు. ఆమె అమ్మగారు ప్రభుత్వ విశ్రాంతి ఉపాధ్యాయురాలు. లావణ్యకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. లావణ్య తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని, మాధ్యమిక విద్యాభ్యాసాన్ని ఉత్తరాఖండ్లో ఉన్న డెహ్రాడూన్ మార్షల్ స్కూలులో పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబైలో ఉన్న రిషి దయార్హం నేషనల్ కాలేజీలో చేరి ఎకనామిక్లో డిగ్రీ పూర్తి చేసింది. లావణ్య త్రిపాఠి చదువు పూర్తి కాకుండానే మోడలింగ్ చేయాలి అనుకుంది. అందుకోసం తను 10th క్లాసులో ఉండగానే మోడలింగ్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. దీనికి కారణం తన స్నేహితురాలు. ఆమె మోడల్ కావడంతో లావణ్య ఫొటోస్ కూడా ఆమెకి తెలిసిన యాడ్ ఏజెన్సీలకి ఇచ్చింది. ఆ విధంగా లావణ్య త్రిపాఠికి మోడల్ చేసే అవకాశం వచ్చింది. ఆ విధంగా 2006 అందాల పోటీలో కూడా పాల్గొని మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ కూడా గెలుచుకుంది. అయితే చదువు పూర్తి చేశాకనే మోడలింగ్ అయినా ఇంకేదైనా అని వాళ్ళ నాన్నగారు చెప్పడంతో లావణ్య పూర్తిగా చదువుపైనే శ్రద్ధ పెట్టవలసి వచ్చింది. అయితే 2006 ఇష్ కోయి హై అనే హర్రర్ టీవీ సీరియల్లో ఆమె అమ్మగారి అనుమతితో నటించాల్సి వచ్చింది. 2008 ది జార్జియా సీజన్ 6 అనే రియాలిటీ మోడల్ టాలెంట్ షోలో పాల్గొని 9th ప్లేస్ని కైవసం చేసుకుంది. ప్యార్ కా బంధన్, సిఏడి వంటి సీరియల్స్లో కొన్ని ఎపిసోడ్స్లో కూడా నటించింది లావణ్య. ఆమె డిగ్రీ పూర్తి అవ్వగానే మోడలింగ్ పైనే దృష్టి పెట్టింది. మొదట్లో లోకల్ బ్రాండ్స్లో నటించిన, ఆ తర్వాత నేషనల్ బ్రాండ్స్లో నటించే అవకాశాలు కూడా ఇచ్చారు కొన్ని ఏజెన్సీ వారు. అదే సమయంలో అంటే 2010 నాటికి దర్శకులు చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర అసోసియేట్గా పనిచేసిన హను రాఘవపూడి గారు సాయి కొర్రపాటి గారికి ఒక కథ చెప్పారు. ఆ కథ ఆయనకి నచ్చింది. తరువాత సాయి కొర్రపాటి గారు ఆ కథని రాజమౌళి గారికి చెప్పబోయారు. దాంతో రాజమౌళి గారు కథ తనకి చెప్పొద్దని, మీకు నచ్చితే చాలని చెప్పడంతో సాయి కొర్రపాటి తన మరో మిత్రుడు అనిల్ శుంకర గారిని పిలిపించుకున్నారు. అది అనిల్ శుంకర గారికి కూడా నచ్చింది. దాంతో సాయి కొర్రపాటి గారు హను రాఘవపూడి గారిని పిలిపించి రెండవసారి కథ విన్నారు. దాంతో అనిల్ శుంకర్ గారికి కూడా ఆ కథ బాగా నచ్చింది. దాంతో సాయి కొర్రపాటి గారు వెంటనే ఓకే చేసేశారు. ఆ సమయానికి రాజమౌళితో ఏగా సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు సాయి కొర్రపాటి గారు. ఏగా సినిమా అయిపోయాక హను రాఘవపూడితో సినిమా మొదలు పెడదాం అనుకున్నారు. అందువలన ఈలోగా క్యాస్టింగ్ రెడీ చేయమని పురమాయించారు సాయి కొర్రపాటి గారు హను రాఘవ్ గారిని. దాంతో హను గారు క్యాస్టింగ్ కోసం ఆన్లైన్ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన గురించి చాలామంది మోడల్స్కి తెలిసిందే. అందులో భాగంగా లావణ్య త్రిపాఠి ఫ్రెండ్కి కూడా తెలిసి తన ఫొటోస్ని, లావణ్య ఫొటోస్ని ఇద్దరివి కూడా కలిపి పంపించింది. ఈలోగా ఏగా సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్లో గ్రాఫిక్స్ వర్క్, ఎడిటింగ్ వర్క్స్ మీద పడ్డారు రాజమౌళి గారు. దాంతో ఆయన సాయి కొర్రపాటి గారిని హను రాఘవ్ గారితో సినిమా చేసుకోమని, ఈలోగా ఏగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చూసుకుంటానని మాటిచ్చారు. పైగా రాజమౌళి గారు, సాయి కొర్రపాటి గారు మంచి మిత్రులు కూడా. ఆయన అలా చెప్పడంతో సాయి కొర్రపాటి గారు హను రాఘవపూడి గారితో పాటు ఉంటూ క్యాస్టింగ్ వర్క్, ప్రీ ప్రొడక్షన్కి కావలసిన పనులన్నీ చూసుకున్నారు. హను రాఘవపూడి గారు లావణ్య ఫొటోస్తో పాటు మరో ముగ్గురు అమ్మాయి ఫొటోస్ని సెలెక్ట్ చేసి హైదరాబాద్ పిలిపించి ఆడిషన్ స్టార్ట్ చేశారు. అయితే అందరూ బాగానే చేశారు, కానీ తన కథలో ఉన్న అమ్మాయికి లావణ్య త్రిపాఠి బాగా సూట్ అవుతుందని చివరికి లావణ్యని ఫైనలైజ్ చేశారు. లావణ్య త్రిపాఠి ఫొటోస్ రాజమౌళి గారు కూడా చూసి హను రాఘవపూడి గారి సెలక్షన్ని మెచ్చుకున్నారు. హీరోలుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రని ఎంపిక చేశారు. 2011 షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్లో హను రాఘవపూడి గారు ఎక్కడ రాజీ పడకుండా అవుట్పుట్ రాబట్టడంతో లావణ్య త్రిపాఠి చాలా టేకులు తీసుకోవలసి వచ్చింది. పైగా ఆమెకు భాష సమస్య కూడా ఉంది. కొన్ని సందర్భాలలో నా వల్ల కాదు అని కూడా అనుకుంది లావణ్య. కానీ హను రాఘవపూడి గారు ఓపికతో ఆమెలోని నటనని రాబట్టుకున్నారు. షెడ్యూల్కి గ్యాప్ ఉండడంతో ఎడిటింగ్ని పూర్తి చేసుకునేవారు హను రాఘవపూడి గారు. ఆ అవుట్పుట్ను చూసిన రాజమౌళి గారు హను గారి టాలెంట్ని ప్రశంసల వర్షంతో పొగిడారు. పొగడమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. 2012 మే 31న
ట్రైలర్ని విడుదల చేశారు. ఆ ట్రైలర్కి మంచి అప్లోజ్ రావడంతో థియేటర్కల్ హక్కులు దిల్ రాజు కొనుక్కున్నాడు. ట్రైలర్తోనే లావణ్య త్రిపాఠి పేరు ఇండస్ట్రీలో వినిపించడం మొదలైంది. 2012 ఆగస్టు 10 అందాల రాక్షసి అనే పేరుతో విడుదలైన అందాలి రాక్షసి అనే సినిమా యూత్లో హిట్ టాక్ తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి నిజంగానే అందాలి రాక్షసి అనిపించుకుంది. మిథున పాత్రలో నటించిన లావణ్య విమర్శకుల ప్రశంసలతో పాటు సినిమా అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్గా అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత వీరుపాట్ల గారు విష్ణుకి జోడీ కోసం వెతుకుతున్నప్పుడు అందాలి రాక్షసి సినిమా విడుదలైంది. ఆ సినిమా చూసిన వీరుపాట్ల గారు లావణ్య త్రిపాఠిని వెంటనే ఫైనలైజ్ చేసేశారు. అదే దూసుకెళ్త సినిమా. తర్వాత మారుతి గారు నానీకి జోడీగా భలే భలే మగాడి ఓయిలో ఎంపిక చేశారు. మధ్యలో విక్రమ్ కె కుమార్ గారు మనం సినిమాలో అతిథి పాత్ర కూడా చేయించారు లావణ్యతో. 2015 విడుదలైన భలే భలే మగాడి ఓయ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో లావణ్య వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. వరుసగా అవకాశాలు లైన్ కట్టాయి. నాగార్జునికి జోడీగా సోగ్గాడే చిన్నినాయన, మళ్ళీ నవీన్ చంద్రతో లక్ష్మీదేవికి ఓ లక్కుంది, అలాగే అల్లు సిరీస్కి జోడీగా శ్రీరస్తు శుభమస్తు, వరుణ్ సరసన మిస్టర్, శర్వానంద్కి జోడీగా రాధ, నాగ చైతన్యకి జోడీగా యుద్ధం శరణం, రామ్కి జోడీగా ఉన్నది ఒకటే జిందగీ, సాయిధరం తేజ్కి జోడీగా ఇంటెలిజెంటు, అలాగే మళ్ళీ వరుణ్ తేజ్తో అంతరిక్షం 9000 KMPH, నిఖిల్కి జోడీగా అర్జున సరోవరం వంటి సినిమాలలో నటించారు లావణ్య త్రిపాఠి గారు. వరుణ్ తేజ్తో మిస్టర్లో నటించినప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అంతరిక్షం 9000 KMPH సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నట్టు డిసైడ్ అయ్యారు. అయితే అది ప్రేమో ఆకర్షణో తెలుసుకోవడానికి కొంత సమయం వేచి ఉందామని ముందే నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ స్టార్ట్ చేశారు. ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఒకరికొకరు గౌరవించుకోవడంతో పాటు ఇద్దరు ఆలోచనలు కూడా ఒకలాగే ఉండడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల వారికి తెలియజేశారు. అయితే నాగబాబు గారు తొందరపడకుండా అన్నయ్య చిరంజీవి గారికి కూడా విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూర్చొని మరికొన్ని రోజులు ఆలోచించుకొని ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలనుంటే పెళ్లి చేద్దాము అని నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవడం కంటే ముందే విడిపోతే మంచిది. పైగా మెగా కుటుంబాన్ని విడాకులు వేధింపు ఒకటి వేధిస్తుంది. అందుకని కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పైగా గత 2 సంవత్సరాలుగా చిరంజీవి చిన్న కూతురు అలాగే నాగబాబు గారి కూతురు నిహారిక వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో కూడా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వాయిదా పడడానికి కారణమైంది. అయితే ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్లు ఒకే విధంగా స్థిరంగా ఉండడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో జూన్ 9 అంటే నిన్న వీరిద్దరి ఎంగేజ్మెంటు అతి కొద్ది మంది అతిథుల మధ్య జరిగింది. పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలని నాగబాబు గారు ఆయన సతీమణి ఆలోచిస్తున్నారు. లావణ్య త్రిపాఠి మెగా కోడలవ్వడంతో మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి పులి మేక అనే ఒక వెబ్ సిరీస్లో కూడా మెయిన్ రోల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సీజన్ 2 నటిస్తుంది. ఇవే కాక తమిళంలో కూడా ఆమె ఒక సినిమాలో నటిస్తున్నారు. లావణ్య, వరుణ్ తేజ్ గారి వైవాహిక జీవితం 6 కాయలు 3 పువ్వులుగా సాగాలని మనము మనస్ఫూర్తిగా మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Country Thoughts. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.